हाय फ्रेंड्स अंदर की नमस्ते मुंदुगा वेलकम टू केएलआर व्लॉग्स एमआरकेपी यूट्यूब चैनल इप्पुडु मनम गोशाल गुरिंची चूडबोतुन्नाम वीडियो लो गोशाल वच्चेसी मन ज्योतिर्लिंगाललो ఒక జ్యోతిర్లింగము మరియు అష్టాదశ శక్తిపీఠాలలో శక్తిపీఠము అయినటువంటి జ్యోతిర్లింగము మరియు శక్తిపీఠము రెండు ఒకే చోట కొలువై ఉన్నటువంటి దివ్యమైన క్షేత్రం మన శ్రీశైలం. శ్రీశైల క్షేత్రంలో ఈ యొక్క శ్రీశైలం మల్లికార్జున స్వామివారి సన్నిధిలో ఉన్నటువంటి ఈ యొక్క గోమాతలు అంటే సకల దేవతలకు నిలయమైనటువంటి ఈ యొక్క గోమాతలు దోషాలను మనం ఇప్పుడు వీక్షించబోతున్నాం. మనం ఇప్పుడు చూద్దాం. ఏ కదిలో 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 లేరా పక్క జర్రే అరే కదిలో పక్క జర్రా. మొన్న ఈ మధ్యన పండుగలు వెళ్ళినప్పుడు ఒక గోమాతలను శ్రీశైలంలో ఈ యొక్క గోశాలను ఈ యొక్క వీడియో ద్వారా తీయడం జరిగింది. ఈ యొక్క తీసినటువంటి వీడియోను మీ అందరూ చూడాలని చెప్పేసి ఈ యొక్క సందర్శించాలని చెప్పేసి ఈ యొక్క యూట్యూబ్లో పెట్టడం జరిగింది. మరి మనం చూస్తున్నాం ఈ యొక్క శ్రీశైలంలో ఉన్నటువంటి శ్రీశైలం వెనుక వైపున ఈ యొక్క పెద్ద గోశాల ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గోశాలలో చాలా వందలలో మరియు వేల సంఖ్యలో ఆవులు ఉండడం మనం గమనించవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ యొక్క ఆవులు ఈ యొక్క కొండకు మేతకు పోయి వచ్చి సాయంత్రం సమయమున ఇక్కడ నీళ్ళు తాగడం జరుగుతుంది. మరి మనం ఎప్పుడు శ్రీశైలం వెళ్ళినా కూడా ఈ యొక్క స్వామివారిని దర్శించుకొని వెనుతిరిగి రావడం జరుగుతున్నది. మరి భక్తాదులందరూ గమనించగలరు. మీరు ఎప్పుడైనా శ్రీశైలం వెళ్ళినప్పుడు ఈ యొక్క దర్శనం అయిపోయిన తర్వాత మీరు వెనక వైపుకు వెళితే చాలా ప్లేసులు చూడవలసిన ప్లేసులు మరియు గుడులు ఉన్నాయి, మీరు గమనించగలరు. ఇప్పుడు మనం కేవలం ఈ యొక్క గోశాలను మాత్రమే ఈ యొక్క వీడియో రూపంలో పెట్టి చూపించడం జరుగుతుంది. ఈ యొక్క శ్రీశైలంలో ఈ యొక్క శ్రీశైలం గుడి వెనక వైపున చాలా పెద్దదైనటువంటి గోశాల ఉంది, మీరు ఇక్కడ గమనించవచ్చు. ఈ యొక్క ఆవులు చాలా వరకు మనకు వెనక నుంచి ఈ యొక్క పొలం పోయి కొండకు పోయి వస్తూ ఉన్నాయి. గోశాలలో నుంచి గోశాలలోకి వచ్చినాయి, మీరు గమనించవచ్చు. ఇక్కడ చిన్న చిన్న లేగదుడలు మరియు పెద్ద ఆవులు మరి అదేవిధంగా నందీశ్వరులతో సమానమైనటువంటి ఆవులు కూడా మనకు మీరు ఇక్కడ గమనించవచ్చు. ఈ యొక్క గోశాలలో ఉన్నటువంటి ప్రాంతం ఇది. లోపల చాలా గడ్డి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క గోవులు ఉరుకుతా వస్తూ ఉన్నాయి. ఇవి ఈ యొక్క కొండకు పోయి రిటర్న్లో గోశాలకు వెళ్ళే వాటి యొక్క స్థావరానికి వెళ్ళే క్రమంలో ఆవులు ఉరుకుతూ ఉన్నాయి, మీరు ఇక్కడ చూస్తున్నాం మనం. ఈ యొక్క ఎంతో చూడముచ్చటగా ఈ యొక్క ఆవులు చాలా వేల సంఖ్యలో ఇక్కడ ఉన్నాయి. మీరు ఎప్పుడైనా సరే ఈ యొక్క శ్రీశైలం వెళ్ళినప్పుడు శివుని దర్శనంతో పాటు ఈ యొక్క వెనక వైపున ఉండే గోశాలను కూడా దర్శించుకొని ఈ యొక్క గోమాతలు సేవ చేసుకొని ఈ యొక్క గోమాతలు సకల దేవతల నిలయం కాబట్టి ఈ యొక్క గోమాతలను దర్శించుకొని ఈ యొక్క ఆశీర్వచనాలు పొందాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము. ఇక్కడ మనం చూడవచ్చు ఆవులు చాలా గుంపులు గుంపులుగా ఆస్తున్నాయి. ఇప్పుడు ఒకటి రెండు ఆవులను మనం చూస్తున్నాం. మరి ఏదో చూస్తే గుంపులు గుంపులు కూడా ఈ యొక్క కొండకు మోటకు మేతకు వెళ్ళి అవి వాటి యొక్క స్థావరానికి పయనమవుతూ ఉన్నప్పుడు సందర్భంలో ఈ యొక్క మాకు ధారాసరమైనప్పుడు వీడియో తీయడం జరిగింది. చూడవచ్చు మీరు చాలా వందలు నాకు తెలిసి వేల సంఖ్యలో ఉంటాయి ఇక్కడ గోమాతలు. మరి ఇక్కడ భక్తాదులు కూడా ఈ యొక్క గోమాతల సేవ కొరకు తమ వంతు సహాయంగా ఎంతో కొంత ఆర్థికంగా ఇక గోమాత సేవ గోశాలకు విరాళాల రూపంలో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎంతో పుణ్యకార్యంగా భావించి భక్తాదులందరూ కూడా మేము కూడా వెళ్ళి ఇక్కడ చూసాము. మా వంతు సహకారంగా మేము కూడా ఎంతో కొంత చేద్దామనుకున్నాం, చేశాం కూడా. నెక్స్ట్ టైం కూడా వెళ్ళినప్పుడు ఈ యొక్క సందర్శించుకొని ఈ యొక్క గోమాతలను సేవించుకొని వస్తాము. మరి అదేవిధంగా మీరు కూడా ఈ యొక్క శ్రీశైలం ఎప్పుడైనా వెళ్ళినచో ఈ యొక్క గోమాతలను దర్శనం చేసుకొని రావాల్సిందిగా కోరుతున్నాము. ఈ యొక్క వీడియో మీ అందరికీ కనుక నచ్చినట్లయితే అందరూ కూడా ఒక లైక్ చేసి ఈ యొక్క కామెంట్ పెట్టవలసిందిగా కోరుతున్నాము. మరి అదేవిధంగా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాము.